బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఏదైతే మీరు సహాయం చేస్తారో అది 10 యంత్రాలు తిరిగి మీ దగ్గరకు తీసుకురావాల్సిన బాధ్యత దేవుడిది. దేవుడు మీకు హెల్ప్ చేయాలంటే మీరు హెల్ప్ చేయడం మొదలు పెట్టండి. ఒకసారి ఏమైందంటే, ఒక అమ్మాయి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఒక హైవే మీద వస్తుంది. ఒక టౌన్ దగ్గరికి రాగానే కార్ ఆగిపోయింది. కార్ ఆగిపోగానే ఎందుకు ఆగిపోయిందో అర్థం కాలేదు. మళ్ళీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేసింది, స్టార్ట్ అవ్వట్లేదు. మళ్ళీ ట్రై చేసింది, స్టార్ట్ అవ్వట్లేదు. కార్ దిగింది, చూస్తుంది, ఎవరూ కనిపించట్లేదు. సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుందేమో అన్న భయం. అమ్మో, ఒక్కదాన్నే ఉన్నాను కదా అని. అంతలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. అతన్ని చూడగానే సంతోషం. అమ్మా, ఎవరో వస్తున్నారు అన్న సంతోషం. ఒక్కదాన్నే ఉన్నాను, దగ్గరగా వస్తున్నాడు అన్న భయం కూడా. అతను దగ్గరగా వచ్చి అంటాడు, ఎక్స్క్యూజ్ మీ మేడం, కెన్ ఐ హెల్ప్ యూ, ఐ యామ్ సలీం అని చెప్తాడు. ఎప్పుడైతే నా పేరు సలీం అని పరిచయం చేసుకుని ఏమైనా హెల్ప్ చేయాలని అడుగుతాడో, హెల్ప్ అన్న పదం వాడగానే ఈమెకి భయం అనేది దూరం అవుతుంది. ఎస్ ఎస్, అవునండి, సలీం గారు కార్ ఆగిపోయింది, ఏం అర్థమవట్లేదు, స్టార్ట్ అవ్వట్లేదు. అతను ఏం చేస్తాడంటే తనకు తెలిసిన విధంగా సహాయం చేస్తాడు. కార్ స్టార్ట్ అయిపోతుంది. కార్ స్టార్ట్ అవ్వగానే వెళ్లే ముందు తన పర్సులో నుంచి ఒక 2,000 రూపాయలు తీసి సలీంకి ఇస్తుంది. సలీం ఏమంటాడో తెలుసా, నో మేడం, నాకు ఈ 2,000 రూపాయలు వద్దు. మీరు కష్టాల్లో ఉన్నారు, మీకు సహాయం చేయాలని నాకు అనిపించింది, మీకు సహాయం చేస్తాను, నాకు డబ్బులు వద్దు. మీరు పని చేయండి మేడం, మీకెవరైనా కష్టాల్లో కనిపిస్తే చూసి చూడకుండా వెళ్లకుండా మీరు వారికి సహాయం చేయండి, అదే మీరు నాకు చెప్పే థ్యాంక్స్ అని సలీం అంటాడు. ఈ మాట వినగానే ఆ అమ్మాయికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత మంచి మాట చెప్పాడు. కార్ డ్రైవ్ చేసుకుంటూ టౌన్ వచ్చింది. టౌన్లో ఆగింది. ఆకలి వచ్చిన ఏమైనా స్నాక్స్ తిందామని హోటల్లోకి వెళ్ళింది. హోటల్లోకి వెళ్ళేసి ఆర్డర్ ఇచ్చింది. అక్కడ ఎవరైతే సర్వీస్ ఇస్తున్నారో ఆమె కూడా ఒక లేడీ, 8 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంది, 8 నెలల ప్రెగ్నెంట్. ఈమెకు ఆలోచన, అమ్మో ఏంటి, ప్రెగ్నెంట్ ఉంది, దాదాపుగా 8 మంత్స్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు జాబ్ చేస్తుందంటే ఈమె ఇలాంటి పరిస్థితుల్లో జాబ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఈమె చాలా కష్టాల్లో చాలా అవసరంలో ఉండి ఉంటుంది, నేను హెల్ప్ చేయాలి అనిపిస్తుంది. చూసి చూడకుండా వెళ్ళట్లేదు, హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ చేయాలి ఆలోచించుకుంది. ఆమె ఏం చేస్తుందంటే తన పర్సులో నుంచి 20,000 రూపాయలు చేసి ఒక కవర్లో పెట్టి టిప్ అని రాసి అక్కడ పెట్టేస్తుంది. వెళ్ళిపోతుంది. ఆమె వచ్చి చూడగానే 20,000 రూపాయలు టిప్, శాలరీ కూడా లేదంతా. విపరీతమైన సంతోషం. సాయంత్రం డ్యూటీ అయిపోగానే పరుగున ఇంటికి వెళ్ళింది. భర్త నిల్చున్నాడు, ఏదో ఆలోచన ఉన్నాడు. వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది భర్తని. భర్తతో అంటుంది, ఏమండి, ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు. డెలివరీ ఎట్లా, ఖర్చులు ఎట్లా, హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలని ఇంత దీర్ఘ ఆలోచనలో ఉన్నారు కదా, ఇక మీకు బెంగపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఇలా జరిగింది, నాకు 20,000 రూపాయలు టిప్ ఇలా వచ్చింది, మై డియర్ సలీం అని చెప్పి గట్టిగా కౌగిలించుకుంది. ఏమర్థమవుతుంది, మీరు తిరిగి ఏమీ ఆశించకుండా హార్ట్ఫుల్గా ఏదైతే మీరు సహాయం చేస్తారో అది 10 యంతలు తిరిగి మీ దగ్గరకు తీసుకురావాల్సిన బాధ్యత దేవుడిది. దేవుడు మీకు హెల్ప్ చేయాలంటే మీరు హెల్ప్ చేయడం మొదలు పెట్టండి. సాటిస్ఫాక్షన్ ఏంటో తెలుసా, ఈ రోజు నా మాట ద్వారా, నా ద్వారా ఎన్ని జీవితాలు మారాయన్నది సాటిస్ఫాక్షన్. ఎంతమంది ఆలోచన మారింది అన్నది నా సాటిస్ఫాక్షన్. నేను నా దేశానికి ఏమి ఇచ్చానన్నది నా సాటిస్ఫాక్షన్. నేను నా సమాజంలో ఏం మార్పు తీసుకొచ్చానన్నది నా సాటిస్ఫాక్షన్. నువ్వు నీ సమాజానికి ఏమిస్తున్నావు, నువ్వు నీ దేశానికి ఏమిస్తున్నావు, నువ్వు నీ కుటుంబానికి ఏమిస్తున్నావు, ఒకసారి ప్రశ్నించుకో.